రిగ్గింగ్ ఆరోపణలు తీవ్ర గందరగోళం నడుమ జరిగిన పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు హంగు ఫలితాలతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చిత నెలకొంది పొరుగు దేశ కాబోయే ప్రధాని ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది సైన్యం అండదండలున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాబు ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ తరుణంలో పాకు రాజకీయం ఆసక్తికరమైన మలుపు తిరిగింది ప్రతిపక్ష పాత్రకైనా సిద్ధమని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు మొదలుపెట్టారు మొత్తం రెండు వందల ఇరవై ఆరు స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ నూట ఇరవై ఐదు ఉండాలి అవసరమైన మెజార్టీ రాకుండా మిత్రపక్షం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరికొన్ని చిన్న చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి తన సోదరుణ్ణి సెహబాజ్ ను ఎలాగైనా మరోసారి ప్రధానని చేయాలని షరీఫ్ కంకణం కట్టుకున్నాడు ఈలోపు ఎన్నికల్లో గెలిచిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ట్విస్ట్ ఇచ్చారు పలు అవినీతి ఆరోపణలతో అరెస్టై జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి మద్దతుదారులు స్వతంత్రలుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసింది అయితే స్వతంత్రులు కావడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా పోయింది దీంతో ప్రతిపక్షానికి పరిమితం కావచ్చనే చర్చ నడిచింది ఈలోగా పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఆసక్తికరమైన ప్రకటన చేసింది పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం మూడు వందల ముప్పై ఆరు స్థానాలుండగా వీటిలో రెండు వందల అరవై ఆరు మంది సభ్యులను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు మిగతా డెబ్బై స్థానాల్లో పది మైనారిటీలు అరవై మహిళలకు రిజర్వ్ చేస్తారు వీటిని ఆయా పార్టీలు గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం నూట ముప్పై ఐదు సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది అయితే ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా పాక్ ఎలక్షన్ కమిషన్ నిషేధించింది దీంతో ఆ పార్టీ మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి విజయం సాధించారు పాక్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది కానీ ఖాన్ మద్దతుదారులంతా స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడంతో ఆ వర్గానికి రిజర్వుడ్ సీట్లు దక్కవు అందుకే ఒక పార్టీగా వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది